హలో డియర్ డెంటల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో. దిస్ ఇస్ కణనాథ్ శంకర్. సో మనం యూపీఐ యాప్స్ యూస్ చేసి ఏదైనా పేమెంట్స్ చేస్తుంటే మనకి చాలా వరకు ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటంటే, చిన్న చిన్న అమౌంట్స్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు షాప్లో ఇమీడియట్గా ఎమర్జెన్సీ కొనుంటాము, సో స్కాన్ చేసి పే చేస్తుంటాము, సో ట్రాన్సాక్షన్ పెండింగ్ అని పడుతూ ఉంటుంది, చాలాసేపు పెండింగ్లోనే చూపిస్తుంది. అట్లాంటి సందర్భంలో ఇదేంట్రా బాబు, సరేలే డబ్బులు ఇచ్చేద్దామని చెప్పి అనుకుంటాం చిన్న ఎమర్జెన్సీకి. మళ్ళీ తర్వాత కాసేపు తర్వాత ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయ్యి ఉంటుంది. సో మేబీ మనకు అది తెలిసిన షాప్ అయితే మళ్ళీ వెళ్ళి ఆ డబ్బులు తెచ్చుకుంటాం, లేదు మనం జర్నీలో ఉన్నాం ఏదో ఒక షాప్లో తీసామంటే ఆ డబ్బుకి గ్యారంటీ కూడా లేదు, అన్లెస్ అంటిల్ ఆ పర్సన్ జెన్యున్గా మనకి మనీని రిటర్న్ చేస్తే తప్ప. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ట్రాన్సాక్షన్ పెండింగే కాకుండా కొన్నిసార్లు బ్యాంక్ సర్వర్ బిజీ, సో ట్రాన్సాక్షన్ కెనాట్ బి ప్రాసెస్డ్ అని చెప్పి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అంతా అధిగమించడానికి సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదేనండి ఎన్పిసిఐ, సో వీళ్ళ ద్వారా యూపీఐలో ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. సో అదే యూపీఐ లైట్. అఫ్ కోర్స్ దీనిని 2022 లాస్ట్ ఇయరే ఆర్బీఐ వాళ్ళ యొక్క అఫీషియల్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ యాప్ భీమ్ ద్వారా దీన్ని ఇంట్రొడ్యూస్ చేసిన. సో ఈ మధ్య కాలంలో దీనికి పాపులారిటీ పెరగడానికి రీజన్ ఏంటంటే, లాస్ట్ ఫ్యూ మంత్స్ బిఫోరే దీన్ని పేటిఎం వాళ్ళ యొక్క యూపీఐ యాప్లోకి తీసుకొచ్చారు, వాళ్ళే ఫస్ట్ యాప్ అని చెప్పాలి. సో దాని తర్వాత ఇప్పుడు ఫోన్పేలో కూడా దీన్ని అవైలబిలిటీలో పెట్టారు. ఇన్ ఫ్యూచర్ ఇతర గూగుల్ పే కానివ్వండి లేకపోతే వేరే యూపీఐ యాప్స్లో కూడా సో ఈ యూపీఐ లైట్ అనే దాన్ని కొత్తగా ప్రవేశపెట్టబోతున్నారు. సో యూపీఐ లైట్ ద్వారా, పేరులోనే ఉంది యూపీఐ లైట్ అని చెప్పి, లైట్ అంటే LIGHT కాదు LIT లైట్. సో ఈ యూపీఐ లైట్ ద్వారా ఏంటంటే చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ని మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ట్రాన్సాక్షన్స్ పెండింగ్ అనేది పడదు, అండ్ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్యూర్, సర్వర్ బ్యాంక్ సర్వర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా జరుగుతాయి. యూపీఐ లైట్ బ్యాలెన్స్ అనేది ఆన్ డివైస్ బ్యాలెన్స్గా చెప్తున్నారండి. ఆన్ డివైస్ బ్యాలెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిఫై చేసి చెప్పాలంటే మొబైల్ వ్యాలెట్స్ ఉంటాయి, ఫోన్పేకి వ్యాలెట్ ఉంటుంది, ఈ వ్యాలెట్లో మీరు మనీని లోడ్ చేసి పెట్టుకుంటే సో ఎటువంటి బ్యాంక్కి దానికి సంబంధం లేకుండా అది మీ వ్యాలెట్లో, మీ ఫోన్పే వ్యాలెట్లో కానీ పేటిఎం వ్యాలెట్లో కానీ ఉంటుంది కాబట్టి సక్సెస్ రేట్ అనేది 99.99% ఉంటుంది మీరు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు. సో అదే విధంగానే సో మీ బ్యాంక్స్ ద్వారా, ఆర్బీఐ బ్యాంక్స్ ద్వారా ప్రవేశపెట్టిన టెక్నాలజీ యూపీఐ లైట్. అంటే ఇది పేటిఎం వ్యాలెట్ లాంటిదే, బట్ స్టిల్ ఇది యాప్ కంట్రోల్ చేసే వ్యాలెట్ కాదు, మీ అనుబంధ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కంట్రోల్ చేసే వ్యాలెట్ అనమాట, ఆన్ డివైస్ వ్యాలెట్. సో దట్ వీళ్ళు లిమిటేషన్స్ కొన్ని పెట్టారండి. అంటే మాక్సిమం ట్రాన్సాక్షన్ 200 వరకు మాత్రమే ఒక ట్రాన్సాక్షన్లో మనం చేయగలం. సరే ఆల్రెడీ చెప్పాను కదా, చిన్న చిన్న పేమెంట్స్ వల్లే మనకి యూపీఐలో ట్రాన్సాక్షన్స్ ఫెయిల్యూర్స్ లాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి సో మాక్సిమం 200 రూపీస్ వరకు మీరు యూపీఐ లైట్ ద్వారా సెండ్ చేయొచ్చు. అండ్ యూపీఐ లైట్లో ఎంతవరకు అమౌంట్ మీరు లోడ్ చేసి పెట్టుకోవచ్చు అంటే ఒక ట్రాన్సాక్షన్కి మాక్సిమం 2000 వరకు చేయొచ్చు, అలా ఒక రోజుకి 2 ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, అంటే మాక్సిమం 4000 వరకు 2 సార్లుగా మీరు యూపీఐ లైట్లో మనీని లోడ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇదనే ఈ చిల్లర ఖర్చులు, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్, మనం 10 రూపాయలు 20 రూపాయలు అంతా క్యారీ చేసి ఇబ్బంది పడకుండా పెద్ద నోట్లు మాత్రమే క్యారీ చేసి, పెద్ద నోట్ అంటే అగైన్ ఇక్కడ 2000 వాపస్ తీసుకున్నారు. సో అది కాదు, ఇప్పుడుండే పెద్ద నోట్ అంటే అతి పెద్ద నోట్ అంటే 500 రూపీస్ నోటే. సో ఇలా 200-500 రూపీస్ నోట్స్ వరకు మనం క్యారీ చేసి సో ఎమర్జెన్సీకి 10-20 రూపీస్ ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేయాలనుకుంటే సో యూపీఐ లైట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ యూపీఐ లైట్ బ్యాలెన్స్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇది బ్యాంక్ కంట్రోల్ చేసినా కూడా ఒక్కసారి మీ బ్యాంక్ నుంచి యూపీఐ లైట్కి వెళ్ళిపోయిందంటే ఆ అమౌంట్ పైన మీకు ఇంట్రెస్ట్ ఏం ఉండదు, అది సేవింగ్స్ అకౌంట్ కింద కాదు, అది మిస్లేనియస్ ఎక్స్పెన్స్ అకౌంట్ మాత్రమే. సో దానిపైన మీకు ఇంట్రెస్ట్ ఏం రాదు, అసలే చాలా చిన్న అమౌంటే, ఒక రోజుకి మాక్సిమం 2 ట్రాన్సాక్షన్స్గా 4000 మాత్రమే మనం దీంట్లో లోడ్ చేయగలం. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో ఉండే పెద్ద బెనిఫిట్ ఏంటంటే, అరే యూపీఐ లైట్లో నాకు వద్దు, తిరిగి నా బ్యాంక్ అకౌంట్లో నేను సెండ్ చేసుకోవాలి అని చెప్పనుకుంటే తిరిగి బ్యాంక్ అకౌంట్లోకి మీరు ఈజీగా సెండ్ చేసేవచ్చు వితౌట్ ఎనీ ఛార్జెస్. సో పేటిఎం వ్యాలెట్ ఇదే విధంగానే సర్వీస్ ఇస్తున్నారు చాలా సంవత్సరాలుగా. పేటిఎం వ్యాలెట్లో మనం లోడ్ చేసుకుంటే తిరిగి మనం బ్యాంక్ అకౌంట్లోకి వేసుకోవచ్చు ఏ ఛార్జెస్ లేకుండా, బట్ ఫోన్పేకి అవకాశం లేదు. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, యూపీఐ లైట్ అనేది మనకి నిజంగానే చాలా లైట్, మన పాకెట్ని చాలా లైట్ చేస్తుంది, క్యారీ చేసే చిల్లర ఖర్చులకి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇక మీదట మీరు 100% అదే 99.99% అంటున్నారు, ఆల్మోస్ట్ ఈక్వల్ టు 100% ట్రాన్సాక్షన్స్ సక్సెస్ అవుతాయి. సో దారిలో మనం పోతూ ఉంటే ఏదైనా ఎమర్జెన్సీకి మనం కొనుక్కుంటే సో అది పెండింగ్ పడుతుంది అనే బాధ లేకుండా సక్సెస్ రేషియో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దట్ స్టార్ట్ యూజింగ్ యూపీఐ లైట్. యూపీఐ లైట్ని యాక్టివేట్ చేయడానికి మీ ఫోన్పే కానీ లేకపోతే పేటిఎం యాప్లో సో ఆప్షన్ అనేది ఇచ్చుంటాడు. అండ్ ప్రస్తుతానికి నేను ఇక్కడ స్క్రీన్ పైన మీకు కనబడే ఈ బ్యాంక్స్ మాత్రమే యూపీఐ లైట్ని సపోర్ట్ చేస్తున్నాయి, ఈ టెక్నాలజీని సపోర్ట్ చేస్తున్నాయి, ఇన్ ఫ్యూచర్ అన్ని బ్యాంక్స్ కూడా చేస్తాయనడంలో కూడా డౌట్ లేదు.
సో మీ మీ బ్యాంక్ అనేది ఈ లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్లో ఉన్నట్లయితే ఇమీడియట్గా మీరు సో మీ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకొని లోడ్ చేసుకోవచ్చు. వన్స్ ఒక బ్యాంక్ అకౌంట్ని మీరు లింక్ చేసుకుంటే మరి దాన్ని చేంజ్ చేయడం పర్టికులర్ యాప్లో ఆ పర్టికులర్ యాప్ నుంచి చేంజ్ చేయడం అనేది కుదరదు. సో ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఏ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ని మీరు లింక్ చేయాలనుకుంటున్నారు, ఏ పర్టికులర్ బ్యాంక్ని మీరు బాగా రెగ్యులర్గా యూజ్ చేస్తారు సో దాన్ని లింక్ చేసుకోండి. ఇది హైలీ సెక్యూర్డ్ సో బ్యాంక్ ఇది హైలీ సెక్యూర్డ్ సో దీన్ని కంట్రోల్ చేసేది యాప్స్ కాదు, మళ్ళీ చెప్తున్నాను దీన్ని కంట్రోల్ చేసేది మీ పర్టికులర్ బ్యాంకే. సో ఈ యాప్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ మాత్రమే, సో ఈ ట్రాన్సాక్షన్స్ నడిపే ఒక ప్లాట్ఫామ్, బట్ కంట్రోల్ పూర్తిగా ఆర్బీఐ కంట్రోల్లో ఉండే మీ అఫీషియల్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో సో వాళ్ళకే కంట్రోల్ ఉంటుంది. సో స్టార్ట్ యూజింగ్ ద యూపీఐ లైట్. ఇటువంటి ఫైనాన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన మన ఛానల్లో అవైలబిలిటీలో ఆల్రెడీ ఉన్నాయి. సో ఇన్ ఫ్యూచర్లో కూడా వస్తుంది. స్టే సబ్స్క్రైబ్ విత్ us. సో ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో. టిల్ దెన్ దిస్ ఇస్ గణనా శంకర్. స్టే సేఫ్, స్టే హెల్దీ.